తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి శాంతియుతంగా పోరాటాలు చేస్తున్నటువంటి విద్యార్థి నాయకులను కావాలని చెప్పే కేసీఆర్ ప్రభుత్వము అక్రమ అరెస్టులు చేయడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా కేసీఆర్ గారు వరంగల్కు వరంగల్ పర్యటనకు వస్తున్న సందర్భంగా ముందస్తు 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 కానీ అరెస్టు అరెస్టులు చేయడం విద్యార్థి నాయకులను ఇది చాలా బాధాకరము ఇది ఒక కుట్రపూరితమైన ఆలోచన అని చెప్పుడు ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నా కేసీఆర్ ప్రభుత్వానికి యాంటీగా విద్యార్థి నాయకులు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు ఒకవేళ కేసీఆర్ వస్తే అడ్డుకుంటారని అని చెప్పి ముందస్తుగా భావించి పోలీస్ వ్యవస్థ వాళ్ళని ముందుగానే కష్టంలోకి తీసుకోవడం జరిగింది అసలు విద్యార్థి నాయకులు ఏ రోజు కూడా ప్రధానంగా ఏబీఎస్ఎఫ్ నుంచి కూడా ఎప్పుడు కూడా మేము ప్రకటన చేయలేదు కేసీఆర్ వరంగల్కి వస్తే అడ్డుకుంటామని చెప్పి అయినా కానీ పోలీసులు కావాలని చెప్పి కుట్రపూరితమైన ఆలోచనతోటి అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం చాలా అని చెప్పుకునే సందర్భంగా తెలి నేను ఇంటి పెదగూడపక శాంపేట మండలం పెదగూడపక గ్రామంలో మా బావి దగ్గర పత్తికించలు పెట్టుకుంటున్నటువంటి నన్ను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడం చాలా బాధాకరం అని చెప్పుకునే సందర్భంగా తెలియస్తున్నా అంటే శాంతియుతంగా నిరంతరం విద్యారంగ సమస్యలు పరిష్కర పరిష్కరించాలని చెప్పే పోరాడుతున్న క్రమంలో ఇంత ఘోరంగా అరెస్టులు చేయడం చాలా బాధాక్రమం అని చెప్పుకునే ఈ సందర్భంగా తెలుస్తున్నా వరంగల్ జిల్లాలో విద్యార్థి నాయకులను మరియు కాకతీయ సిటీలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులను జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులను అరెస్టులు చేసిన సందర్భాలు ఇప్పుడు నిర్ణయంలు జరుగుతూ ఉన్నాయి వారిని తక్షణమే విడుదల చేయాలని చెప్పుకునే ఈ సందర్భంగా తెలియస్తున్నా విద్యార్థి నాయకులు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇప్పుడు అదే విద్యార్థి నాయకుల పైన కేసీఆర్ ప్రభుత్వము కేసులు పెట్టడం వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేయడం నేను తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పుకునే ఈ సందర్భంగా తెలియస్తున్నా ఇప్పటికైనా కానీ కేసీఆర్ ప్రభుత్వము విద్యారంగ సమస్యలు పరిష్కరించాలే జిల్లాలో అనేక అనేకమైన విద్యారంగ సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించాలే ప్రధానంగా స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్లకు సొంత మార్పులు నిర్మించే విధంగా ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం బాధ్యత పైన ఉందని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలుస్తూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న విద్యార్థి నాయకులను అక్రమ రక్షణ అయితే ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తూ నా పేరు నరసిం అందని జిల్లా అధ్యక్షుని కాకతీయ